శంకర మఠాలకు పీఠాధిపతులు అంతటి పరమ వైరాగ్య సంపన్నులైనటువంటి వారు జన్మిస్తూ ఆధిపత్యం వహిస్తున్నారు, ధర్మ ప్రబోధం చేస్తున్నారు, భగవంతుని యొక్క పాదముల మీద పూజా పుష్పాలలా నిలబడిపోతున్నారు. శరీరాలు విడిచిపెట్టేసినప్పటికీ కూడా అధిష్టానాల ద్వారా లోకానికంతటికీ తమ అనుగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంటే దాని గొప్పతనం శంకర భగవత్పాదులది. శంకర భగవత్పాదులు వారి సంకల్ప బలం చేత అటువంటి మహాపురుషులు జననం పొందేటట్టుగా ఈ దేశాన్ని అనుగ్రహించి ఉన్నారు. శంకరాచార్యుల వారు పీఠ సంస్థాపన చెయ్యడానికి ఉన్నటువంటి మరొక ప్రబలమైనటువంటి కారణం, వారు అన్నిటికన్నా ఈ దేశానికి అత్యంత ముఖ్యమైనదిగా భావించినది ఏది అంటే శారదా కటాక్షం. అందుకే మీరు గమనించండి, శంకరాచార్యుల వారి వాంగ్మయాన్ని పరిశీలిస్తే శంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పేర్లు రెండు కనపడతాయి. ఒకటి శారద, రెండు సరస్వతి. సరస్వతి అనుగ్రహం, శారదానుగ్రహం అంటే శంకర భగవత్పాదులకి వల్లమాలిన భక్తి. ఈ దేశం కర్మభూమి, ఈ దేశం వేదభూమి. ఇక్కడ ఎందరో మహాపురుషులు, మహాభక్తులు ఆవిర్భవించాలి. ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళకి జ్ఞాన వైరాగ్యాలకి లోటు ఉండకూడదు. కేవలం తను తినడం కాదు, తిన్న అన్నం వలన వికారములు పొంది పెరిగినటువంటి శరీరమునకు భక్తి వైరాగ్యములు కూడా కలగాలని, తాను అందరి పనుపున అన్నపూర్ణమ్మ ముందు నిలబడి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అని అడిగిన మహాపురుషులు శంకరులు. అమ్మ, అన్నం ఒక్కటే కాదమ్మా, అన్నం తిని ఈ శరీరంతో భోగం అనుభవించి పడిపోవడం కాదు, అన్నం తిని పెరిగిన ఈ శరీరం భక్తి వైరాగ్యములను పొంది తత్కారణము చేత జ్ఞానమును కూడా పొందేటట్టుగా అనుగ్రహించమని అడిగారు. శంకరులకు శారదా కటాక్షం మీద అంతా అనురక్తి. తాను అవతార పరిసమాప్తి చేసిన సరస్వతీ కటాక్షానికి భారతదేశంలో లోటు ఉండకూడదని, సరస్వతీ కటాక్షం అంటే కేవలం చదువుకోవడం, ఒక్క బాంబు కనిపెట్టి కొన్ని కోట్ల మంది చచ్చిపోయేటట్టు చేయడం సరస్వతీ కటాక్షమని శంకరాచార్యుల వారు భావించలేదు. శంకరాచార్యుల వారి దృష్టిలో సరస్వతీ కటాక్షం అంటే, ఆయనే సౌందర్యలహరిలో ఒక చోట చెప్తారు, చిరంజీవన్నేవ అని. చిరంజీవిత్వంతో బతకడం ఒక ఎత్తైతే పశుపాశ వ్యతికరహ అంటారు. పాశములు పట్టుకుని కర్మపాశములతో ఎప్పుడు ఇంకా నేను నా వాళ్ళు, నేను నా వాళ్ళు అన్న తాపత్రయం తెగి భగవంతుని యందు అనురక్తి పొంది నిజమైన నేను యందు ఊంచుకోగలిగినటువంటి జ్ఞానము ఆవిర్భవించడానికి కారణమైనటువంటి ప్రాతిపదిక అయిన వైరాగ్యము అంకురించడానికి శారదా కటాక్షం అవసరము. కనుక శంకరాచార్యుల వారి అవతార స్వీకార సమయంలో సాక్షాత్తుగా సత్యలోకవాసిని అయినటువంటి సరస్వతీదేవి ఈ దేశంలో ఉభయభారతిగా అవతరించి తన భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మండనమిశ్రుడిగా ఉండి, ఆయన శంకరాచార్యుల వారితో వాదనలో ఓడిపోయి సన్యాస స్వీకారం చేస్తే, తన భర్త సన్యాస స్వీకారం చేసిన తరువాత తాను ఎందుకుండాలి భూమండలం మీదని ఆమె తిరిగి సత్యలోకానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే, వనదుర్గ మంత్రాలతో కట్టి తీసుకెళ్ళి శృంగగిరి ప్రాంతాన్ని తపోభూమిగా నిర్ణయం చేసి అంతకన్నా ఉత్కృష్టమైనటువంటి ప్రదేశము వేరొకటి ఉండదు అని నిర్ణయించి అక్కడికి తీసుకెళ్ళి సరస్వతీదేవిని చందన దారువులోకి ప్రవేశపెట్టి ప్రతిష్ఠించి తదనంతర కాలమునందు విద్యారణ్యస్వాముల వారు దాన్ని సువర్ణమూర్తిలోకి ఆవాహన చేసి ప్రతిష్ఠ చేశారు. సత్యలోకంలో ఉండేటటువంటి సరస్వతీదేవిని ఇప్పటికీ తేజోరూపిణిగా శృంగగిరి పీఠమునందు ప్రతిష్ఠించి నిలబెట్టి భారతదేశమునందు నిరక్షరాస్యత, అజ్ఞానము, స్వార్థబుద్ధి అన్నవి లేకుండా తాను తరించి 10 మంది తరించాలనేటటువంటి భావన నిలబడేటట్టు చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే వారొక్కరే సరస్వతీదేవిని వనదుర్గ మంత్రములతో కట్టి శృంగగిరి పీఠంలో ప్రతిష్ఠించారు. తాను మిగిలిన 3 పీఠములను స్థాపించిన సరస్వతీదేవిని మాత్రం ఒక్క శృంగగిరిలోనే ఉంచారు. కారణమేమి అంటే, అక్కడ ఉన్న పీఠాధిపతులు సరస్వతీ స్వరూపులు ఒకటి, రెండు శృంగగిరి తపోభూమి, అక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం. శంకర భగవత్పాదులు మహాజ్ఞాని, అపరశివుడు. వారు నడిచి వెడుతుంటే ఒక కప్పకి
ఎండ శోషింపచేస్తే ఆ కప్ప శోషిస్తోందని దానికి కొంత సేద తీర్చడానికి ఒక పాము వచ్చి పడగపట్టింది రెండు ప్రాణులు తమ మధ్య ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోయి ప్రవర్తించాయంటే ఇక్కడ ఒక మహాపురుషుడు తపస్సు చేసి ఉండాలని దివ్య దృష్టితో చూసి ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం కనుక త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేస్తే కలియుగంలో కూడా ఇప్పటికీ ఆ తప ప్రభావన చేత పాము కప్ప ఉండరులు పరస్పర వైరుధ్యం కలిగినటువంటి ప్రాణులు ప్రేమతో జీవిస్తున్నాయంటే ఇటువంటి చోట సరస్వతీదేవిని ప్రతిష్ఠించాలని శారదని ప్రతిష్ఠించి మనకి సరస్వతీ కటాక్షం కలగడానికి దోహదపడిన మహాపురుషులు జగద్గురు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదుల సంకల్పంలో శృంగగిరి పీఠానికి ప్రత్యేకించి మహాపురుషులైనటువంటి వారు మాత్రమే పీఠాధిపత్యాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు నేను మళ్ళీ ప్రత్యేకించి ఒక మాట మీతో చెప్పక్కర్లేదు, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి వ్యక్తి అంటే ఖచ్చితంగా వారు కారణజన్ములు, వారిని చూశారు అన్నప్పుడు వారిలో మీకు కొన్ని విషయములు గోచరిస్తాయి అని అర్థం. రేపు భారతీతీర్థ మహాస్వామి గుంటూరు పట్టణానికి వస్తారు. ఆబాల గోపాలం ఇంట్లో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మహాకుంభమేళాకి ఎలా వెళ్ళి స్నానం చేస్తున్నామో మహాకుంభమేళ అలహాబాద్లో జరిగితే ఊరూర తరలి వస్తున్నటువంటి మహాకుంభమేళ భారతీతీర్థ మహాస్వామి, అందరం వెళ్ళి దర్శనం చెయ్యవలసినటువంటి మహాపురుషులు. ఎందుచేత నేను మీతో ఇందాక మనవి చేసి ఉన్నాను, శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం చేత కొన్ని లక్షణములు కలిగినటువంటి మహాపురుషులు పీఠాధిపత్యం కొరకు ఆవిర్భవిస్తూ ఉంటారు అని చెప్పాను. అందులో ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం శౌచం. శౌచం అంటే శీల వైభవము, శీలము అంటే స్వభావము, స్వభావము అంటే పుట్టుక చేత ఏర్పడినది. పుట్టుక చేత ప్రతి మనుష్యనకు కూడా దుర్గుణములు అనేటటువంటివి ఉండి తీరుతాయి. సద్గుణాల రాశిగా అసలు ఇంచి చూపించడానికి ఒక్క దుర్గుణం కూడా లేకుండా ఈ కలియుగంలో పుట్టినదాదిగా అంతటి తేజోవిరాజితులైనటువంటి మహాపురుషులు ఎంత వెతికి చూచినా మనకి కనపడరు. కానీ ఇవాళ జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క జీవితాన్ని మీరు పరిశీలిస్తే, శీలము అన్న కోణంలో మీరు పరిశీలిస్తే, పుట్టుక చేత వారి యొక్క స్వభావమేమి, ఎందుచేత వారు కారణజన్ములు అని పిలవవలసి వస్తుంది, వారు ఎందుకు శంకర భగవత్పాదుల యొక్క సంకల్ప బలం చేత అవతార స్వీకారం చేసిన వ్యక్తి తప్ప కర్మ అనుభవించడానికి వచ్చినటువంటి మామూలు మనుష్యుడు కాడు. అయితే కలియుగంలో ఒక లక్షణం ఉంది, రాక్షసుడు మనుష్యుడి ఉపాధిలో ఉన్నట్టే మహాజ్ఞాని పరమేశ్వరుడు కూడా మనుష్య ఉపాధిలోనే నడుస్తాడు. శంకరాచార్యుల వారి రూపంలో, రామచంద్రమూర్తి రూపంలో భగవానుడు నడిచినట్టే అవతార స్వీకారం చేసిన మహాపురుషులందరూ మనుష్య శరీరంతో నడుస్తారు. అందుకే మీరు గమనించండి, సాలగ్రామం ఎక్కడుంటుంది, గులకరాళ్లలోనే ఉంటుంది. తప్ప సాలగ్రామం పుట్టుకతోనే వెళ్ళి సింహాసనం ఎక్కి కూర్చోదు. వెతికి పట్టుకోగలిగిన అవసరం ఎవరికి ఉండాలంటే సేవించి తరించాలన్న వాడికి ఉండాలి. సాలగ్రామం కోసం ఎవరు వెతుక్కుంటారు, ఎవడు జీవితంలో తరించాలనుకున్నాడో వాడు సాలగ్రామాన్ని వెతుక్కుంటాడు. తప్ప అసలు సాలగ్రామం అక్కర్లేదనుకున్నవాడు మహామూర్ఖుడు, వాడికి మనుష్య జన్మ యొక్క వైభవమే తెలియదని గుర్తు. ఎవరు వెతుక్కోవాలి మహాపురుషుడి యొక్క జీవిత వైభవం గురించి, తాను తరించాలనుకున్నవాడు. అక్కర్లేదనుకున్నవాడికి మహాపురుషు జీవితంతో సంబంధం ఎందుకుంటుంది. కాబట్టి భారతీతీర్థ మహాస్వామి వారు జన్మత శౌచము కలిగిన వారు, శీల వైభవము కలిగిన వారు. ఎలా అన్నదాని గురించి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. వారు ఆగర్భ శ్రీమంతులైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వారు కారు. యథార్థంగా చెప్పాలి అంటే పరమ పేద కుటుంబంలోనే జన్మించారు. అసలు శాస్త్రంలో ఒక విషయం ఉంది, ఎన్నడూ పేదరికం అనుభవించవలసిన వాడెవరు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పుడూ పేదరికం అనుభవించాలి. అంటే ఏమంటే బ్రాహ్మణుడికి ఐశ్వర్యం ఉండకూడదా? బ్రాహ్మణుడికి ఐశ్వర్యం ఉండకూడదని శాస్త్రం చెప్పలేదు.
గోకట గ్రామాజ్జనేక గ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే అని అలసాని పెదనగారు చెప్పుకున్నాడు. మహారాజులు మిచ్చి అగ్రహారాలు ఇచ్చారు, మహారాజులు మిచ్చి వందల గోవులు ఇచ్చారు. ఉండవచ్చు, కానీ ఆ బ్రాహ్మణుడి జీవితంలో వీటితో సంగం ఉండదు. నాకు ఇన్నున్నాయని కానీ, వీటిని ఎలా పెంచుదామని కానీ, ఇవి తరిగిపోతాయేమో అని కానీ, ఈ మూడిటితోటి స్పర్శ ఉండదు. మీ దగ్గర ఎంత బంగారం ఉంది అంటే తెలియని వాడెవడో, మీకు ఎన్ని పంచెలున్నాయి చెప్పలేని వాడెవడో, నీ దగ్గర డబ్బెంతుంది తనకి జ్ఞాపకం లేనివాడెవడో, తనకి జ్ఞాపకం ఉన్నదేది ఎప్పుడూ శాస్త్రము, శ్లోకము, వేదము, మంత్రము, సంతోషం, దానితో రమించిపోయేవాడెవడో వాడు బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణుడు పేదవాడై ఉంటాడు అన్న మాటకు అర్థం అది. అది వైశ్యునికి కుదరదు. నాకెంతుందో నాకు తెలియదు, దాన్ని ఎలా పెంచాలో నాకు తెలియదు, అది పోతే నాకు బెంగలేదని అనుకోండి, ప్రమాదం. ఊరు తదస్య ద్వైశ్య అలా ఉండాలి. అలా ఉండి ధర్మం కోసం పాటుపడాలి హరిప్రసాద్ గారిలా. కాబట్టి బ్రాహ్మణుడు పేదరికంతో ఉంటాడు, పేదరికం కూడా దానికి కలిసి వస్తే నిజంగానే లేకపోతే లేదన్న భావన ఒకటి ఉన్ననాడు లేనివాడికి, లేకపోతే మాత్రం వచ్చిన నష్టమే ఉంది నాకు చెప్పండి. ఇప్పుడు 16 నాల బ్రాహ్మణుడు అవుతాడే. అటువంటి వంశం ఒకటి ఈ ఆంధ్రదేశంలో ఉండేది. పూర్వపురుషులు చేసుకున్నటువంటి పుణ్యం, వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, వాళ్ళ మనసుల్లో భగవంతుని యందు ఉన్నటువంటి భక్తి, శాస్త్రమునందు వాళ్ళకున్నటువంటి నమ్మకం వాళ్ళ వంశంలో ఒక మహాపురుష జననము జరిగేటట్టు చేసింది. తంగిరాల వారి పేరు ఇంటి పేరుగా కలిగినటువంటి వారు సుబ్బయ్య గారికి సుందరమ్మ అని ధర్మపత్ని, పరమధార్మికులైనటువంటి దంపతులు, వేదాన్ని శాస్త్రాన్ని నమ్ముకున్నవాళ్ళు. ఇంట్లో ఎంత సంపత్తు ఉన్నది అన్నదానితో సంబంధం లేదు, పరమేశ్వరుడి అనుగ్రహం చేత ఈ పూట మనం పస్తూ ఉండవలసిన అవసరం లేదు, అన్నవస్త్రాలకు లోటు లేదు, ఉండడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఇంతకన్నా ఏమివ్వాలి ఈశ్వరుడు? ఈశ్వరుడు నాకేమివ్వలేదని తృప్తి తప్ప ఈశ్వరుడు నాకేమిచ్చాడన్న ఆలోచన ఎన్నడూ లేనివారు.